చేస్తారు ఇద్దరు చేర్చు ఇద్దరు అటునుంచి వాళ్ళు ఇటు నుంచి వాళ్ళు పాదయాత్ర చేయొచ్చు ఇద్దరు కలిసి హైదరాబాద్ బహిరంగ సభ పెట్టుకోవచ్చు పెట్టుకుని రాహుల్ గాంధీ గారికి వెళ్ళొచ్చు కేసీఆర్ ఇద్దరు కలిసి 10 సంవత్సరాలు ఏ విధంగా ప్రజలను మోసం చేశారు ఏ విధంగా రాశి రంపాన పెట్టినారు వీళ్ళు చెప్పాలి సంవత్సరం లోపల ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెడతారో కాంగ్రెస్ పార్టీలు ఓలుగోలు చెప్పుకుంటే చాలా భ్రమ ఉంటుంది రెండు పార్టీలు ఒకటే వీళ్ళిద్దరు ప్లాన్ ప్రకారం పాదయాత్రలు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీని అడుకోవడానికి వీళ్ళు ప్లాన్ ప్రకారం పాదయాత్రలు చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి మోకాల యాత్రలు చేస్తున్నారు ప్రజలను మరి బీఆర్ఎస్ పార్టీకి సిగ్గుండాలి శరం ఉండాలి కొంచెం నకలు ఉండాలి మేము ప్రజా సమస్యలపై పాదయాత్రలు చేస్తుంటే రాళ్లతో దాడి చేశారు పోలీసులతో దాడి చేశారు పర్మిషన్లు ఇవ్వలే ఎక్కడికక్కడ అడ్డుకునే ప్రయత్నం చేస్తూ కూడా ప్రజలు తిరగబడితే అప్పుడు అన్ని మూసుకొని ఉన్నారు ఇలా ఏ ముఖం పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ పాదయాత్ర చేస్తుంది ఏం ఉద్ధరించిన పాదయాత్ర చేస్తుంది మీ నాయకుడు ఫామ్లోకి బయటికి వెళ్తలేడు కొంచెం తాగి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు తిని కూడా తాకుండా మీ నాయకుడు ఎవరు ఊకే కేసీఆర్ నాయకత్వం వర్తిలో కేసీఆర్ 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 తాగి సపరేట్ రిస్క్ తీసుకుంటున్నాడా దేనికోసం పాదయాత్ర చేస్తాడు గ్రూప్ అన్నప్పుడు రాడా హైదరాబాద్ రాడా మూసేపుడు రాడా వరదలు వస్తే రాడా ఉద్యోగుల సమస్యలు రాడా నోటిఫికేషన్ లేనప్పుడు మాట్లాడా నాయకుడు లేని నావలిక తయారైంది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు అహంకారం చూసుకున్నాక ప్రజలు చిదరించుకుంటున్నారు కేసీఆర్ అనే వ్యక్తి వాళ్ల కుటుంబ సభ్యులకు ఆపద తప్ప బయటికి వచ్చే పరిస్థితి లేరు కార్యకర్తలను నాయకులను పట్టించుకునే స్థితిలో బీఆర్ఎస్ పార్టీ లేదు నావలేని నాయకులు లేని నావలిక తయారైంది అది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పాదయాత్రలు చేసినా ఏ చేసినా పట్టుకునే పరిస్థితి లేదు ఇక రేవంత్ రెడ్డి గారు నేనేమంటున్నానంటే మూసి కాదు మీరు 6 గ్యారంటీల మీద తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర సిద్ధం ఉందా మేము 6 గ్యారంటీలు అమలు చేస్తాం 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పుకుంటూ పాదయాత్ర సిద్ధము మీకుందా ఇలా ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు 6 గ్యారంటీలు వేణి 420 హామీలు వేణి రుణమాఫీ ఎంతమంది చేశారు తిరుగు రుణమాఫీ గురించి అప్పుడు ప్రజలు అడుగురు రైతు భరోసా ఒక్కసారి చేయరు కథ మల్లతేశ్వరిగా కథ తీసి రాయిపోయిగా ఇక మళ్ళీ ఇస్తారా ఏమని గ్యారంటీ లేదు బోనస్ అదే వేది బోనస్ మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నారు అది వేంది 4000 రూపాయలు ఆధార్ పెన్షన్ ఇస్తున్నారు అది వేంది వాళ్ళు తులం బంగారం ఇస్తారు దీపాలు కానీ ఇస్తారు అనుకున్నారు పాపం అది కూడా వీకింది స్కూటీలు ఇస్తున్నారు అది వేంది ఒక డిఎస్సీ తప్ప ఒక్క 2 లక్షల ఉద్యోగాలు కొట్టించారు పాపం అనుకోలేదు అంటే గ్రూప్ 1 పెట్టిర్రు మొన్న పెట్టిన గ్రూప్ 1 పెట్టిర్రు ఏం చేద్దాంలా 29 జీవో తీసుకొచ్చారు ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా 29 జీవోతోని విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు 29 జీవోని వెంటనే రద్దు చేయాలని జీవో 29 వెంటనే రద్దు చేయాలి మళ్ళీ డిమాండ్ చేస్తున్నాను నేను పోయినాడికి పోయిన రోజు కాబట్టి ఉద్యోగస్తులకు 5 డిఎల్ ఉన్నాయి పెండింగ్ అవి ఇస్తలేరు ఫీజు రియంబర్స్మెంట్ తోని మొత్తం కళాశాలని మూసేసే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లేవు ఇలా మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోయేసరికి ఆ యాజమాన్యం చేస్తున్న ఇవాళ విద్యార్థులను వేధించే పరిస్థితి వచ్చింది ఇవాళ కాబట్టి ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ గెలిచింది మీరు హిమాచల్ చూడండి ఇటునే ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చింది అవుట్ హిమాచల్ లో అవుట్ ఒక్క హామీ నెరవేర్చలేరు కర్ణాటక చూడండి కర్ణాటకలో దివాలా వేసే పరిస్థితి వచ్చింది ఇవాళ కర్ణాటక పరిస్థితి ఉచిత బస్సు హామీ కూడా మూసేస్తున్నాడు కర్ణాటకలో బిచ్చ బతికే పరిస్థితి వచ్చింది సేమ్ తెలంగాణ రాష్ట్రంలో గదే కాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా కాబట్టి అన్ని బట్టినే వీళ్ళు చెప్పేటి అన్ని చెప్పుడు మాటలే అన్నారు కదా దీపావళి ముందు బాంబులు వెళ్తాం బాంబులు వెళ్తాను ఊర్లలో చేర్పడకాలు వేయలేదు తప్ప వీళ్ళ తోక బాంబులు తోక పిట్టబాగా పడ్డ పడక కూడా వెళ్ళలేదు వీళ్ళ చేతిలో అని మాట్లాడలేదు ఇవాళ ఏం బాంబులు వేయలేదు దీపావళికి ఇగ చూడు అరెస్ట్ చూడు ఎగచూడు అగచూడు అంటే ఒక్కట్లేదు ఆయన తప్ప ఫామ్ హౌస్ అన్నారు 2 రోజులు 24 సంగమం వేసారు కనీసం నోటీస్ కూడా ఇవ్వాలి వాళ్ళకు
నోటీస్ కొట్టాలి. ఇద్దరు ఒకటే మళ్ళీ ఇద్దరు ఒకటే ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడానికి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ధరణి స్కామ్ ఏమైంది, డ్రగ్స్ కేసు ఏమైంది, కాళేశ్వరం ఏమైంది, ఫోన్ ట్యాపింగ్ ఏమైంది, గొర్ల స్కామ్ ఏమైంది, ఈ ఫార్ములా కార్ రేసింగ్ ఏమైంది, ఇవి ఏం చేస్తారంటే వీళ్ళు ఏం చేయరు, చేయకుండా మళ్ళా ఈ మధ్యలో మళ్ళీ సాధిస్తారు. ఏదో ఒకటి మళ్ళీ ఏం చేస్తారంటే కేంద్రం సహకరిస్తారని, వీళ్ళు విచారణ కూడా కేంద్రం సహకరించాలట. వాళ్ళకి ఇన్ని హామీలు ఇచ్చిర్రు, ఒక్క నెరవేర్చకుండా లక్షన్నర పెట్టి మూసి ప్రక్షాళన చేస్తారట. ఈ లక్షన్నరతోని ఈ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చచ్చు. దీనిలో కమిషన్ రావు కదా, దీనిలో కమిషన్ రావు. దీనిలో లక్షన్నర కూడా మళ్ళీ చెప్తున్నా, లక్షన్నర కోట్ అనేటివి కేవలం వాళ్ళ ఆది నాయకురాలి యొక్క అల్లుని కోసం ఇస్తున్న కాంట్రాక్టర్ 100%. ఆయన కోసం తాపత్రయపడుతున్నారు వీళ్ళు. ఇంత ప్రజలు వ్యతిరేకిస్తా కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటూ లేకుంటే లక్షన్నర కోట్లతో ఇవాళ 6 గంటలు అమలు చేయొచ్చు, ఫీజు రీఎంబర్స్ కూడా చేయొచ్చు. ఇవన్నీ బట్టి లక్షన్నర కోట్లతో ఇవాళ మూసి ప్రక్షాళన చేస్తామంటే మూసి పునర్జీవం, ప్రక్షాళన, సుందరీకరణ ఏదో ఒకటి. ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి కాదు. దీన్ని పక్కకు పెట్టి నేను అంటున్నాను, నేను యుద్దం చేశాట, యుద్దం చేస్తాడు ఇక్కడ తెలంగాణ యుద్దం స్టార్ట్ చేశాడట. దేనికోసం? మోడీ గారిని దింపడానికి. ఇప్పుడు దేనికోసం మోడీ గారిని దింపుతారు అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడానికి అట. అంటే ఒక వ్యక్తిని ప్రధానమంత్రి చేయడానికి ఇంకో ప్రధానమంత్రి ఇస్తారు వీళ్ళు. సమస్యల మీద ప్రజల కోసమో దేశ అభివృద్ధి కోసమో దానికోసం తీసుకోవడం కాదు, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మోడీ గారిని తీస్తారట వీళ్ళు. అంటే వీళ్ళ కుట్రలు వీళ్ళ కుతంత్రాలు ఇద్దరు చూడాలి. యుద్దం కాదు, ఫస్ట్ యుద్ద ప్రాతిపదన ఇచ్చిన 6 గంటలు ఫస్ట్ అమలు చేయండి. దేనికి యుద్దం చేస్తారు? 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నది, 4 కోట్ల మంది గతంలో ఇండ్లు కట్టించి మళ్ళీ ఇప్పుడు ఇంకా 3 కోట్ల మందికి ఇండ్లు ఇస్తున్నది, 20 కోట్ల మంది ప్రజలను ఇవాళ దారిద్ర్య నుంచి బయటికి వస్తున్నది, పేదరికం నుంచి ఎంఎస్పీ పెంచినందుక, రైతు కిసాన్ సమ్మాన్ నిధి ఇస్తున్నందుక, ముద్రా లోన్లు ఇస్తున్నందుక, నిన్నగాక మొన్న నిమ్మడమైన రోజుగారు మేళా పేరుతో 51,000 ఉద్యోగాలు, అపాయింట్మెంట్ అడ్రస్, ఏ అవినీతి స్కామ్స్ ఆరోపణలు లేకుండా నిన్నాక వైజాగ్ లో వచ్చేసిన దాదాపు 8 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినందుక దేనికి యుద్దం చేస్తారు మీరు?